హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు పచ్చి టమాటాలతో ముక్కల పచ్చడి అంటే ఊరగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను మా బ్యాక్యార్డ్లో కాసిన ఈ పచ్చి టమాటాలతో పికిల్ పెడుతున్నాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది కొద్దిగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకొని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగాక స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలాగ అన్ని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా తడి లేకుండా తుడుచుకొని ఇలా మధ్యలో చీలికలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు బాగా చిటపటలాడాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4-5 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముక్కలన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగే వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మనము సిమ్లో పెట్టుకొని ఈ తాలింపులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇందులో 1/2 కప్పు వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో, పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కారము, ఆయిల్ ఇవంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఈ ముక్కలన్నీ కూడా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కప్ వెనిగర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెనిగర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మరొకసారి బాగా కలుపుకొని ఒక శుభ్రంగా ఉన్న గ్లాస్ జార్లోకి తీసుకొని 5 రోజుల పాటు ఊరనివ్వాలి. 5 డేస్ తర్వాత చూడండి, ముక్కలన్నీ కూడా బాగా ఊరిపోయాయి. పికిల్ కూడా చాలా బాగా కలర్ఫుల్గా తయారైంది. ఈ పికిల్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలాగా వెనిగర్ యూజ్ చేసి పికిల్స్ కేరళ సైడ్ ఎక్కువగా పెడుతుంటారు. ఈ రెసిపీ నేను ఒక ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. ఇప్పుడు మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక హెల్దీ రెసిపీతో నెక్స్ట్ టైం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.